మీకు సెల్ ఫోన్ ఉందా? ఉంది అంటున్నారు. పెద్దవాళ్ళు మొదలుకొని పిల్లవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ రోజున సెల్ ఫోన్ ఉంది. కొన్నిసార్లు కొంతమంది, అయ్యా తినటానికి ఆహారం లేదండి, చాలా కష్టాల్లో ఉన్నాము, మాకు ఏదైనా సహాయం చేయండి, మా సెల్ నెంబర్ ఇది అని ఇస్తున్నారు. చూసారా, తినటానికి తిండి లేకపోయినా సెల్ ఫోన్ మాత్రం చేతిలో ఉండాలి, దాని బిల్లులు కట్టడానికి డబ్బులు ఉంటాయి. ఎంత విచిత్రం! పూర్వం చెప్పేవాడు మింగ మెతుకులేకపోయినా మీసాలకు సంపెంగనునని. ఈ రోజున ప్రతి ఒక్కరికి అవసరమైన అవసరం కాకపోయినా ఒక సెల్ ఫోన్ ఉంది. మంచిదే, ఉంచుకోండి, పాపం ఏమీ కాదు. సెల్ ఫోన్ నీ దగ్గర ఉండటం పాపం కాదు, అందుమూలన నువ్వు నరకానికి వెళ్ళవు. కానీ నువ్వు ఆ సెల్ ఫోన్ను సరిగ్గా వాడకపోతే, ఆ సెల్ ఫోన్లో నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడితే, మన నోటితో మాట్లాడు ప్రతి మాటకు మనం దేవునికి లెక్క అప్పగించాలి అని ఎరగకపోతే, వ్యర్థమైన మాటలకు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుందని గ్రహించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, తప్పక నీ సెల్ ఫోనే నీకు నరకానికి దారి చూపిస్తుంది. ఎందుకు వాడుతున్నావు నీ సెల్ ఫోన్ను? తప్పైన సందేశాలు పంపించటానిక, ఇతరులతో దెబ్బలాడటానిక, ఇతరులను మోసం చేయటానిక, ఇతరులతో గొడవ పెట్టుకోవటానిక? ఒకసారి ఆలోచించు, దినమంతట్లో నువ్వు మాట్లాడిన మాటల్లో ఎన్ని ప్రయోజనకరమైన మాటలు ఉన్నాయి, ఎన్ని అవసరమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడే మాటలకు కూడా మనం డబ్బు కట్టాలండి. అందుకు ఆలోచించి మాట్లాడండి. స్పీక్ టు దెమ్ పాయింట్ టు పాయింట్. ఏ మాట అవసరమో ఆ మాట మాట్లాడు. ఊరకే బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టు ఒక మాట చెప్పడానికి ఊరకే ఇంత ఉపోద్ఘాతాన్ని ఫోన్లో ఇస్తే నీ ఫోన్ బిల్లు పెరిగిపోతుంది. ఫోన్ బిల్లు కట్టలేక అది కట్ అయిపోతుంది. కాబట్టి మీ సెల్ ఫోన్ను జాగ్రత్తగా వాడండి, క్లుప్తంగా మాట్లాడండి. లేకపోతే మీ భక్తి జీవితానికి మీ సెల్ ఫోనే ఆటంకమైపోద్ది. ఇంతకీ మీ సెల్ ఫోన్కి మీరు ఎంత బిల్లు కడుతున్నారు? ఆ డబ్బు వృధాయా ప్రయోజనమా అని ఆలోచించండి. మీకు సంగతి తెలుసా? సెల్ ఫోన్ ద్వారా భయంకరమైన బ్యాక్టీరియా పెరిగిపోతుందట. టాయిలెట్లో ఉన్న ఆ జెర్మ్స్ ఆ బ్యాక్టీరియా కంటే 18% ఎక్కువ ఈ సెల్ ఫోన్ ద్వారా సరఫరా అవుతుంది. అర్థమైందా? సెల్ ఫోన్ల ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ట్రావెల్ అవుతుందట. మన బాత్రూమ్స్లో టాయిలెట్స్ ద్వారా వచ్చే బ్యాక్టీరియా కంటే 18% ఎక్కువ ఈ సెల్ ఫోన్ ద్వారా సరఫరా అవుతుందట. కాబట్టి మీ సెల్ ఫోన్ ద్వారా ఆ బ్యాక్టీరియా మీ కడుపులోకి వెళ్ళి అనేకులకు స్టమక్ ప్రాబ్లం వస్తుందట. ఇప్పుడే లండన్లో కనిపెట్టారు. కాబట్టి మీ సెల్ ఫోన్ను జాగ్రత్తగా వాడండి. మీ సెల్ ఫోన్ను మీరే వాడుకోండి. ఎక్కడ పడితే అక్కడది పడేయొద్దు, అప్పుడప్పుడు శుద్ధి చేసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎంత మాట్లాడుతున్నారో చెక్ చేసుకొని మీ బ్రతుకును మీ యొక్క మాటలను సరిచేసుకోండి. అప్పుడు అది ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ సెల్ ఫోన్ని దేవుని కోసం వాడొచ్చు. ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి వాడండి. దేవుని వాక్యాన్ని SMS ద్వారా ఇతరులకు పంపించండి. ఒక ఫోన్ చేసి ఒక బాధలో ఉన్న వ్యక్తిని పరామర్శించి ప్రార్థించండి. తప్పులేదు, దేవుని కోసం మీ సెల్ ఫోన్ వాడండి, మీ కుటుంబం కోసం వాడండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు నేను ఫలానా స్థలంలో ఉన్నాను, ఆలస్యమైంది అని నీ భార్యకు లేక భర్తకు తెలియచేయండి. మీరు బయట ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు మీ పరిస్థితిని ఫోన్ చేసి చెప్పండి. అంతేగాని ఫ్రెండ్స్ అని అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన మాటలకు మీ సెల్ ఫోన్ వాడొద్దు. మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, మీ సెల్ ఫోన్ను జాగ్రత్తగా వాడాలి, అప్పుడు మీరు దీవించబడతారు. సరేనా? మీ సెల్ ఫోన్ దేవుని కోసం వాడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫోన్ చేసి మీ సంగతి ప్రార్థనా భారాన్ని మాకు తెలియచేయండి. మేము కూడా ఓ సెల్ ఫోన్ ఎత్తి మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ల్యాండ్ ఫోన్ కూడా ఉందండి. మా ల్యాండ్ ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్లు చేస్తున్నారు. మీరు చేసిన ఫోన్లన్నీ మేము రాసి ఉంచి మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మనకు సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమలైన తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి యవనస్తుని యవనస్తురాలని నీ చేతులకు అప్పగిస్తున్నాం. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకున్న ప్రతి వ్యక్తిని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవ, మా సెల్ ఫోన్స్ను వాటి ద్వారా వెళ్ళేటువంటి వర్తమానాలను మాటలను సందేశాలను కూడా పరిశుద్ధపరచమన్నాయన. నిన్ను మహిమపరచినట్లు నీవు మాకిచ్చిన వాటన్నిటినీ వాడుటట్లు, నీ మాటలను అనేకులకు తెలియజేయడానికి, నీ ప్రేమను అనేకులకు వెల్లడి చేయడానికి
మా బ్రతుకులో తీర్మానం చేసుకున్నట్లుగా నువ్వు సహాయం చేయండి. మా నోటికి చిక్కం పెట్టుకున్నటకు, మా నోటికి కళ్ళెం పెట్టుకున్నటకు, మా మాటలను కంట్రోల్ చేసుకొని అవసరమైన మాట అవసరమైనప్పుడు అవసరమైన వారితో మాట్లాడుటకు నీ జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాల్లోనూ నీవు ఆశీర్వదించి దీవించమని క్రీస్తు నామమున తండ్రి.